మనమందరం నేర్చుకోవాల్సింది నో చెప్పడం. మన జీవితంలో చాలా సందర్భాలలో నో చెప్పడం చాలా చాలా అవసరం. ఇతరులు అడిగిన ప్రతిదానికి మీరు ఎస్ చెబుతూ ఉంటే మీ జీవితం మిమ్మల్ని ఓడించేస్తుంది. ఎంతలా అంటే, నీ శత్రువు నీ మీద జాలిని చూపించేంతలా. అది మరణం కంటే భయంకరమైనది కదా. ఎవరి జీవితంలోనైనా ఎదురయ్యే సమస్యలు 99% నో చెప్పలేకపోవడం వలనే ఎదురవుతాయి. ఆలోచన చేసి నో చెప్పి నిర్ణయాలు తీసుకునే వారికి సమస్యలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఆలోచనే వాళ్ళకి ఆ శక్తిని ఇస్తాయి. అందుకే ఇతరులు ఏమడిగినా ముందుగా నో చెప్పండి. ఎవరు ఏమడిగినా అడిగిన వెంటనే సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని గుర్తుంచుకోండి. ఏ విషయంలోనైనా బాగా ఆలోచించి నో చెప్పినా ఎస్ చెప్పినా బాధపడవలసిన అవసరం రాదు. కానీ అడిగి అడగకముందే ఆలోచన చేయకుండా ఎస్ చెప్పి బాధపడిన సందర్భాలు ఒక్కొక్కరి జీవితంలో ఎన్నెన్నో. నేను చెప్పిన ఈ మాటలు నిజమో కాదో మీ మనసుని ప్రశ్నించండి. ఎన్నో గాయాలను గుర్తు చేస్తుంది మీ మనసు. అందుకే బాగా ఆలోచన చేసి నో చెప్పడం అలవాటు చేసుకోండి. బాగా ఆలోచన చేసి నో చెప్పడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఇతరులు బాధపడకుండా నీ వ్యక్తిత్వాన్ని తక్కువగా చూడకుండా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మన అందరి మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, నో చెబితే ఇతరులు బాధపడతారేమో అన్న ప్రశ్న ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే అందులో ఇతరుల స్వార్థం దాగి ఉంటుంది. మనం అడిగినా మన స్వార్థం దాగి ఉంటుంది. ఇతరుల మంచికైనా స్వార్థానికైనా మనల్ని ఉపయోగించుకుంటున్నారు అని నువ్వు గ్రహిస్తే నో చెబితే ఇతరులు బాధపడతారేమో అన్న ఆలోచన నీకు రాదు. మొహమాటానికి పోతే, నో చెప్పడం అలవాటు చేసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోతారు. కొన్నింటిని సంపాదించుకోగలరు కానీ అన్నింటినీ సంపాదించుకోలేరు అని గుర్తుంచుకోండి. ప్రతినిత్యం ఇతరుల సంతోషం గురించి కాకుండా మీ మనసు సంతోషం గురించి ఆలోచన చేయండి. బాగా ఆలోచించి నో చెప్పడం మొదలు పెడితే మీ మనసు ఆనందాన్ని మీరు ఊహించలేరు. అవునండి, నేను చెప్పిన మాట అక్షర సత్యం. ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు నేను చెప్పిన ఈ మాటలు నిజమో కాదో పరీక్షించడానికైనా ఒక్కసారి బాగా ఆలోచించి నో చెప్పండి. మీ మనసు ఆనందాన్ని గ్రహించండి. ఆలోచన జ్ఞానం ఉన్నవారి దగ్గరికి మోసం చేసే ఉద్దేశంతో ఎవ్వరూ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా చేయరు. సంతోషంగా జీవించడానికి ఆలోచన కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు. ఈ మాటలు వినడానికి మాత్రమే కాకుండా ఈ మాటలని ఆలోచన చేసి ఆచరిస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.